పన్నెండు రోజులు దీక్ష చేసినా లేదా, అక్కడి నుంచి కదిలినా లేదా, పక్కకే బాత్రూమ్ పెట్టుకున్నా పదకొండు రోజులు మంచి లేదా కూడా రోడ్డు మీద సొంత పార్టీ మీద. ఎందుకంటే అమ్మ నువ్వు తెలంగాణ ఇచ్చినావు, ఆలస్యం అవుతుందని మా పదకొండు పిల్లలు చచ్చిపోతున్నావు, నువ్వు తొందరగా అయ్యమ్మా ఒక ప్రాణం పోతే తీసుకురాలని చెప్పి కొట్లాడి సొంత పార్టీ వాళ్ళం మేమందరం కూడా ఎదిరించినాం. అందరం రాజీనామాలు చేస్తున్నాం. నేను అందుకనే మంత్రి పదవి కూడా రాజీనామా చేసి ఇవాళ తెలంగాణ తెస్తే జరిగిన గట్టి ఏంటంటే మళ్ళా రోడ్ల మీదకి వచ్చినాం. ఆంధ్రోడు ఉన్నప్పుడైనా బెదిరించుకొని బతికేది, ఇప్పుడు బెదిరిద్దామంటే లోపలికి రానియాడా, అపాయింట్మెంట్ ఇయ్యాడా, ఏం చేయాలి చెప్పు. అందుకనే ఈసారి మోసపోవద్దు, మనం మోసపోతే మాత్రం మనం బతకలేము. ఇక నీకు ఎంత చెప్తున్నా, ఒకటే చెప్తా, రైతులే కాదు మీరందరికే కాదు, ఇవాళ చెప్పే చరిత్ర ఉంది కానీ సమయం లేదు. కానీ మీ అందరికి కూడా మరొకసారి మా పిసిసి అధ్యక్షులకు మొదటిసారి వచ్చినాక ఘనంగా స్వాగతం పలికిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన వచ్చిన సందర్భంగా నాకు కూడా పరిపోయింది ఏంటంటే మా తొలిదశ ఎన్నికల ప్రచారం అయిపోయినట్టు కాదు, ఎమ్మెల్యేగా ఆయన పుణ్యాన అయిపోయినట్టే. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 50 మెజార్టీ గెలిపిస్తుంటారు, మీరు నన్ను ఎంత మెజార్టీతో గెలిపిస్తారో మీరే చెప్పాలి. మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు, 50,000 కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజీనామా చేసేస్తా అన్నాడు. మరి మీ తెలంగాణ కొట్లను ఆయన కంటే 10 ఎక్కువనే రావాలిగా నాకు, మరి ఏపీ గెలిపిస్తారా లేదా, రావాలా వద్దా ఇటు పోటీ చేయాలా. మళ్ళీ వచ్చి కేసీఆర్ ఏమంటాడు, కేసీఆర్ మళ్ళీ ఏమంటాడు, దత్తత తీసుకోను కదా ఒక మెయిన్ రోడ్ వేసాం కదా అంటాడు. ఇసోటి మెయిన్ రోడ్లు కేసీఆర్ 60 ఉంటే 60 సబ్స్టేషన్ కట్టా, 14 ఉన్న చంద్రబాబు నాయుడు, 5 ఉన్న రాజశేఖర రెడ్డి, 20 ఉన్న జానారెడ్డి కూడా కట్టని విధంగా ఊరికో సబ్స్టేషన్ కట్టినా లేదా. ప్రతి ఊరికి కాలువలు తోపించి ఇలా D37 D23 నీళ్ళు వస్తున్నాయా లేదా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ తీసుకొచ్చినా లేదా, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎవరు కట్టించారు, ఇప్పటికీ గద్వాలు నిజామాబాద్ దాన్ని పెద్ద సిటీలలో ఫ్లైఓవర్ లేవు. రాజశేఖర రెడ్డిని లల్లు ప్రసాద్ దగ్గర తీసుకుపోయి కూచోబెట్టి శాంక్షన్ చేపిస్తే ఇలా అదే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ 300 అవుతుంది. అంత కష్టపడి ఇలా 300 గల్లీలో సిమెంట్ రోడ్డు లేని గల్లీ లేదు. ఈరోజు 3 జనరల్ అయితే 2 కూడా బీసీలకు ఇచ్చి ఈరోజు సామాజిక న్యాయం చేసింది ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి కాదా అని మీరు ఒక్కసారి ఆలోచించుకున్నారు. ఎందుకంటే అప్పుడు ఎంపీగా ఎమ్మెల్యేగా గ్రంథాలయ చైర్మన్ అందరం కూడా రెడ్డి ఉన్నామని చెప్పి జనరల్ అయితే వెంకయ్యనాయుడు గారు 2 మున్సిపల్ చైర్మన్ చేసి రాష్ట్ర అధ్యక్షుడు చేసినాం. 3 జనరల్ అయితే మళ్ళా బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ గారిని 3 కూడా జనరల్లో ఇవాళ బీసీలకు ఇచ్చింది సామాజిక న్యాయం చేయడానికి ఒక చదువుకున్న ఎమ్మెల్యేగా. అందుకనే సోదరులారా, దత్తతనని అని మీ ఇంటికాడ వచ్చినా మళ్ళా తలకాయ కింద కాలు తలగబెట్టినా మీరు మంచి మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని మీరు ఎమ్మెల్యేగా ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చే బీఫామ్ కానీ నా టికెట్ నేనే డిక్లేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ బీఫామ్ ఇచ్చేది పిసిసి ప్రెసిడెంట్, బీఫామ్ ఆయన ఇంటికి పంపిస్తాను నా దగ్గరికి, కానీ బీఫామ్ వచ్చింది మనకు వచ్చే పోటీ చేస్తున్నా. ఒక్కసారి నల్గొండ కాన్ఫరెన్స్తో పాటు నల్గొండ జిల్లాలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు 12 సీట్లు గెలిపించి చివరిగా చెప్తున్నా మీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. కంచుకోట ఉండి ఒకప్పుడు 12 సీట్లు ఇవాళ 12 పోయినాయి. ఆ 12 పోవాలంటే మళ్ళా కసిపోవాలంటే 12 గెలిపించుకోవాలి. మన జిల్లాని సాగర్ డ్యామ్ కట్టింది అదే కాంగ్రెస్ పార్టీ ఎవరు కాలంలోనే, ఏం బాగా డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళాలి తవ్వింది మనదే. అందుకనే చెప్తున్నా యూనివర్సిటీలైనా ఆ రోజు కట్టించింది మనమే. అందుకనే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒకప్పటి కంచుకోటని తిరిగి పునర్నిర్మించుకుంటూ 12 సీట్లు గెలిపించకపోవాలి. కేసీఆర్ కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, వాళ్ళ జిల్లాకు మన జిల్లాకు పోటీ పెట్టుకోవాలి. వాళ్ళ దగ్గర 15 ఉన్నాయి, వాళ్ళు 12 మనం 12 గెలితే 24 ఇంకెన్ని కావాలి. దీంతో గవర్నమెంట్ వచ్చినట్టే లెక్క అని చెప్తుంది జానారెడ్డి గారు. అందుకనే సోదరులారా మీ అందరికీ ప్రత్యేకంగా తక్కువ సమయంలోనే, అందుకనే పత్రికలకు టీవీలకు కూడా చెప్తున్నాం వాళ్ళ ఇప్పుడే, రేవంత్ రెడ్డి గారు నల్గొండ రాణిస్తలేరు, అరే పెట్టుకున్నప్పుడు సమయం ఉన్నప్పుడు మేమే పిలుస్తామని చెప్పినాం, వారు కూడా ఒప్పుకోను. అరే మీరు ఒక్కసారి కేసీఆర్ ఆత్మీయ సంబరాలలో కత్తులు పెట్టుకొని పొడుచుకొని కొట్టుకుంటారు ఒక్కొక్కడు. వాళ్ళ పార్టీ ఒక్కొక్క కాన్ఫరెన్స్లో 5 గుంపులు ఉన్నాయి, నల్గొండ కాడ ఎన్ని గుంపులు ఉన్నాయి టీఆర్ఎస్లో.
దేవరకొండలో ఎన్ని గుంపులు ఉన్నాయి? సుగంధరెడ్డి 7 కాన్సెల్లో 7 పుల్లలు పెట్టినా లేదా? మరి వాళ్ళ గుంపుల గురించి మాట్లాడతలేదు. మేమన్నా అవసరం ఉన్నవాడు కలిసిపోతాం. ఎన్నికలప్పుడే కాదు, చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తాం. మీకు అనుకున్న అంశాలు చేస్తామని చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరూ కూడా మరొకసారి సభ సక్సెస్ చేసినందుకు మళ్ళీ సభలు పెట్టుకుందాం. కానీ మన జిల్లాలు కాదు, మన జిల్లా ఎట్లా గెలుస్తాం? 12 బయట జిల్లాలు కూడా తిరగాలి, గవర్నమెంట్ రావాలి. మీ అందరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్, జై తెలంగాణ. సార్ ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక సత్కారం, మా జిల్లా అధ్యక్షులు ముగ్గురు కలిసి ఒక్కొక్క సార్కు సత్కారం చేస్తున్నాం.